ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి బొమ్మరిల్లు. నేను చూపిస్తుంది ఏంటో తెలుసా మీకు? చిన్ని కృష్ణుడు బృందావనంలో ఉంటూ వెన్న తింటున్నట్టుంది కదా. ఇదే యాక్చువల్గా నేను ఒక థీమ్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట, ప్లాన్స్ తోటి. చిన్ని కృష్ణుడి చిన్న స్టాచ్యూ తోటి ఇలా రెడీ చేసుకున్నాను నేను. యాక్చువల్గా ఇది ఎక్కడుందో మీకు తెలుసుకోవాలని ఉంది కదా, చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది లావుగా ఉండే వుడ్ పీస్ ఉంటుంది కదా, మన చెట్లను కట్ చేసిన తర్వాత వుడ్ పీస్ ఉంటుంది కదా, ఆ వుడ్ పీసు. దానిపైన నేను ఇది సిమెంట్ వర్క్కి యూజ్ చేస్తారు కదా, బేషన్ అంటాము, ఆ బేషన్, ఆ బేషన్లో నేను ఈ థీమ్ రెడీ చేసుకున్నాను. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. ఇది చూస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదేమో సిమెంట్, మనం లూజ్గా సిమెంట్ చేసి అందులో క్లాత్ ముంచి సిమెంట్ పాట్ అన్నమాట. కింద చిన్నగా హోల్ చేసి ఇందులో ప్లాంట్స్ పెట్టాను. మన లావుపట్టి బెడ్షీట్ క్లాత్ అట్లాంటిది ఉంటుంది కదా, సిమెంట్లో కొంచెము లోపలికి ముంచేసి ఒక ఏదైనా బాక్స్ పైన మనం బోర్లు ఇచ్చినట్టయితే అది డ్రై అయిపోయి ఇలా మనకు పాట్ లాగా రెడీ అయిపోతుంది. మనం ఎవరన్నా ఎవరికైనా గిఫ్ట్ లాగా ఈ మొక్కలు ఇందులో పెట్టి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇందులో నేను క్రోటాన్స్, ఎరేలియా ప్లాంట్, నీల గులాబీ ఇవన్నీ పెట్టాను. ఈ స్టోన్స్ అయితే నేను బజార్లో ఉంటాయి కదా నార్మల్ స్టోన్స్, అవి వాటికే పెయింట్ చేశాను. ఇవైతే జస్ట్ స్టెమ్స్ కటింగ్ తీసుకొని పెట్టాను బ్యాక్ సైడ్. ఇక్కడ చూడండి, ఆ స్టెమ్స్ కటింగ్ తోటే ఇంత గ్రో అయిపోయినాయి. దాదాపుగా నేను ఇవి పెట్టి 2.5 మంత్స్ అవుతుంది. నేను ఈ థీమ్ జస్ట్ చిన్నకృష్ణుడు బృందావనంలో అట్లా చెట్ల మధ్యలో అట్లా చిన్నగా గుట్టల్లాగా మనకు అపీరెన్స్ వచ్చేటట్టు సెట్ చేసుకున్నాను. అందులో కృష్ణుడు కూర్చున్నట్టుగా ఉంది కదా. నాకైతే ఇది చాలా ఇష్టము. జస్ట్ స్టెమ్ కటింగ్స్ తోటే ఈ క్రోటాన్స్, ఎరేలియాస్ ఇవన్నీ పెట్టాను. ఎంత బాగా వచ్చినాయో, వీటికి ఫర్టిలైజర్ కూడా ఏమీ ఇవ్వట్లేదు. నేను బాల్కనీలోనే పెట్టాను ఇది, అయినా ఎంత బాగా గ్రో అవుతున్నాయో. ఇది నేను వాటర్ అయితే 3 డేస్కి ఒకసారి ఇస్తాను, ఎందుకంటే అసలు కంప్లీట్ ఎండ తగలదు కాబట్టి మనకు ఎప్పుడు మాయిశ్చర్గానే ఉంటుంది సాయిల్. ఈ థీమ్ ఏంటంటే ఇది మనం ఏమన్నా అకేషనల్లీ లోపల ఇంట్లో పెట్టుకున్నా కూడా ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ప్లాంట్స్ పెట్టుకొని అట్లా డెకరేట్ చేసుకునే కంటే మనం ఇట్లా రియల్ ప్లాంట్స్ తోటి డెకరేటివ్గా మనం స్పెషల్ అయిపోతాం అన్నమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అన్నీ అంత ఆర్టిఫిషియల్ కాకుండా రియల్ ప్లాంట్స్ తోటి ఇలా చేసుకుంటే దీనికి ఇదే సెట్ తీసుకొని మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం ఇది. కొంచెం టైం ఉండడం కాదు, టైం సెట్ చేసుకొని మనం ఇలా చేసుకుంటే మన అసలు ఏ బీపీలు షుగర్స్ రావండి. మనసు ప్రశాంతంగా ఉంటే మనము హెల్దీగా ఉంటాము. ఇంకా ఏంటంటే ఈ ప్లాంట్ గ్రో అవుతుంటుంటే మనకి నాకైతే ఇంత ఇట్లా మంచి పీస్ఫుల్గా అనిపిస్తుందండి. అవి ఒక్కొక్క లీఫ్ వచ్చిన కొద్దీ, పైన చిగుర్లు వచ్చిన కొద్దీ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఒకరోజు అన్నం తినకున్నా పర్లేదేమో అనిపిస్తుంది, అంత ఇష్టం నాకు ప్లాంట్స్ అంటే. మీరు కూడా ఇలా గ్రో చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నేను ఇంకా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.